నమస్తే రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా రాజకీయం కోసం వాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్రం కేంద్రం కొనట్లేదని కేంద్రం మేము కొంటున్నాం కానీ రాష్ట్రమే కొనట్లేదని ఇట్లా దీనివైపునే రాజకీయం చేస్తూ ఉన్నారు ఒకవైపున రైతులు మాత్రం ఏం చేయాలనో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు దాదాపు రాష్ట్రంలో ఆరు వేలకు పైన కొనుగోలు కేంద్రాలు ఉంటే ఇప్పటివరకు మేము ధరించింది నాలుగు వేల కేంద్రాలే అని గంగుల కమలాకర్ మంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఇప్పటి వరకు కొనుగోలు చేశామంటున్నారు ఇంకా కొనుగోలు చేయాల్సింది కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంది మిల్లుల దగ్గర పడిగాపులు కాస్తున్న రైతులు మనకు కనిపిస్తున్నారు సో నేను ప్రస్తుతం సూర్యాపేటకు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమన్నగల్ ప్రాంతంలో ఒక పెద్ద వ్యవసాయ మా ఐకేపీ సెంటర్ ఉంది ఈ ఐకేపీ సెంటర్లో రైతులంతా వాళ్ళ ధాన్యం వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి నేను వస్తుంటే కూడా చాలా ప్రాంతాల్లో వర్షం పడుతూ ఉంది సో ఆ ధాన్యం తడవకుండా వాళ్ళు ఏర్పాట్లు చర్యలు ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది సో చాలామంది రైతులు నాతో పాటు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం రైతుల బతుకులు ఎట్లా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఒపీనియన్ ఏంటి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం నమస్తే వేదవన్షి ఎన్ని ఎకరాలు పండించిన ఎంత వచ్చింది ఈసారి ఎకరానికి నాలుగున్నర అట్లా వచ్చిందండి బాగానే వచ్చింది అంటే పర్వాలేదు ఇదివరకన్నా కానీ అమ్మటానికే చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము రైతులం ఎందుకంటే అక్కడ టోకెన్ సిస్టమ్ పెడతారు టోగెన్లు అంటే ముందు పోయిన వాళ్ళు వెనకవుతురు వెనక వాళ్ళు ముందు అవుతురు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మేము ఇలాంటి ఒక ట్రాక్టర్ ఒక లోడ్ పోసుకొని ఎనిమిది డబ్బాలు లోడ్ పోసుకొని పోయే పోయేవారికి ఐదు వేలు ఖరీదు చేస్తుర్రు డిమాండ్గా ఎట్లా యాసంగిలో వరి వండియద్దు అని అంటున్నారు కదా మా కష్టాలు మొత్తం గవర్నమెంట్ భరించకపోతే వాళ్ళకు కొట్టుకునే దరిద్రం ఎలాగ ఉంటుందంటే బాహు తీవ్రంగా ఉంటుంది కానీ మేము రైతులు ఎలాగ ఇబ్బందులు పడి ఎదుర్కొంటున్నామో మేము పడే బాధలు కేసీఆర్ గారైనా అంతకన్నా పెద్ద గవర్నమెంట్ సంస్థ వాళ్ళైనా ఎవరైనా కానీ బాగా ఇబ్బందులు పడుతున్నారు రైతులు వర్షాకాలం పంటలు వేసుకోవద్దు అంటారు ఒడ్లు బండి అయిపోతే ఏం అంతదండి ఇప్పుడు యాసంగి పంటలు వార్తలు ఇప్పుడు ఏమేస్తాం ఇప్పుడు కాలువలు వస్తున్నాయి మినువులు కదా సారు ముంపుతలలు మొత్తం నీలమయాగం అయిపోయింది ఏం చేయాలి కొన్ని వేల ఎకరాలు ఆగింది ఎలాగ చేయాలి మేము యాసంగిలు ఏం పండిస్తారు మీరు సన్నోట్లు పెడతాం మిల్లులకు అమ్మేస్తాం కొనకపోతే వాళ్ళ దరిద్రం ఇంకా ఈ వ్యవసాయం చేయకూడదు ఇక రైతు చేస్తే ఏంటంటే వాళ్ళ పొట్ట పొట్టది కొరకు కొద్దిగా చేసుకొని మేలుగడ్డ కూర్చుంటే అప్పుడు మరి ఒరి పెట్టాలన్నప్పుడు మేమేం ఏం చేయాలంటే అప్పుడు మాది బాగా తెలుసు బాగా సరే అండి ఎందుకు ఈ పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు లేదు ఎప్పుడూ లేదు కేసీఆర్ వచ్చిన కాంచి ఇదే ఫస్ట్ సారి ఈ రైతుల ఓట్లు ఫండి ఇంత అనేది ఇంతకుముందు ఎవరైనా పండిచ్చు ఎంత ధాన్యమైనా కొన్నారు మోడీ గారు కూడా కొద్దిగా సహకరించాలి కదా మాకు రైతులు అంటే ఎంతో చీపుగా చూస్తున్నారు అందువల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్ ఓకే ఏంటి పెద్ద మనిషి పత్తి ఇది పత్తి పండించారా ఈసారి మీరు పండించినా సార్ ఏంటి సిచ్యువేషన్ వడ్లు కొంటున్నారా వడ్లు కొంటారు కానీ కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి సార్ మాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు మిల్లు కాడిపోతేనేమో మిల్లు వాళ్ళు టోకెన్ లేని బయటికి వెళ్ళి కొడుతురు ఇక్కడనేమో పోలీసు వాళ్ళు ఆపుతారు టోకెన్ లేదని ఆ ఏవో సార్ ఏమో టోకెన్లు సక్క ఇస్తలేడు ఆ ఇచ్చినా కొన్ని పాస్ కావట్లేవు మిల్లు అక్కడ పోయి రోజు నిద్ర కాసి వస్తున్నాం ఎందుకు ఇట్లాంటి సెంటర్లలో మద్దతు మద్దతు ధర అంటే సార్ ఏం ఏమో పదులు అవి ఏమో సన్నుడ్లు సన్నుడ్లకే ఆ తిప్పల ఏ పదులకేం ఈ తిప్పల మరికి మేము ఏం చేయాలి సార్ చెప్పండి మేము ఎట్లా యాసంగిలు ఏం పండిస్తున్నారు వరేద్దు అంటున్నారు వరేద్ది అంటే మేము ఏం చేసేది పొడవ పెట్టుకుని ఉంటాం ఎందుకు వేరే ఇప్పుడు పత్తి వేసుకోవచ్చు వేరే సార్ టైంలా పత్తి ఎటమంతది ఏం పది చెరువు కింద చెరువు కింద బాడ పొలాలు ఉన్నాయి ఆ బాడ పొలాలు ఆ కేసీఆర్ని వచ్చి పత్తి ఇవ్వండి అట్లా పెసలు లేవండి లేకపోతే చెరువులు ఇవ్వండి అట్లా ఏదో ఎర్రజకల పొలాలు అయితే బోర్ కింద పొలాలు అయితే ఒక రకంగా శనుగలు పెనువులు వేసుకుంటాం కానీ చెరువు కింద పొలం ఉంది దాదాపు ప్రెస్ మీట్లో మినుములు ఏరి మంచి వస్తుంది పత్తి ఏరి ఎనిమిది వేరే మినుములు పండవు మా దగ్గర ఏం పండవు ఆంధ్రలో పంతాయి అట్లా ముందు వ్యవసాయ అధికారులు మీకు సలహాలు సూచనలు ఇస్తారన్న వచ్చి ఏమన్నా కానీ బాగా వచ్చిన దిక్కే లేడు ఏవా టోకెన్లు అని ఇస్తారు ఏమో పెళ్లి కా ఎప్పుడు ఐదు వందలకి అంతా ఐదు వందలకి అంతలేవు అట్లా రైతు బంధు వస్తుంది కదా పెట్టుబడి పెట్టినాం రైతులు కార్లలో తిరుగుతాయి రైతు బంధు అని పెట్టిండు పదహారు వందల రూపాయలు పినికట్ట చేసిండు మాకు మిగిలిచ్చింది ఏం లేదు పదహారు వందల రూపాయలు ఏమితున్నాయి ఎవరు ఏమంటారు అని రైతు బంధు ఉన్నాయని ఒక ఎకరం ఆ పది ఎకరాలు ఉండడానికి అదే వచ్చింది ఒక ఎకరం ఉండడానికి అదే వచ్చింది అట్లా వంద ఎకరాలు నేనుకో లక్ష రూపాయలు చిల్లర దాడుతున్నాయి ఎందుకు ఓరియోవనరు ఇవన్నది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పత్తి గింజల ధర ఏడు వందల రూపాయలు మందు బాస్త తొమ్మిది వందల రూపాయలు ఇలా పదహారు వందల రూపాయలు తెచ్చి చల్లి మేము ఏం చేయము అట్లా ఎరువులు కూడా ఫ్రీ ఇస్తాను అప్పట్లో పద్ద పద్దెనిమిది ఏమో ఎరువులు మొత్తం గెలిచిన దాకానే అంటారు సార్ గెలిచిన దాకానే అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం లేను ఉద్యోగాలు అడిగి అన్నాడు మాయ మాటలు చెప్పిండు రాజయండు కులాలు విమర్శించి గొల్లలకు గొర్రెలు మాది గొల్లకి అది వీళ్ళకి ఇలా కులాలు విమర్శించడానికి ఏం ఏం ఇది చేయలే బండి ఇచ్చారు మీరు ఈసారి నాలుగు పుట్లు కాడి ఒక మూడు కొన్ని మూడు పుట్ల కాడికి వచ్చినాయి ఈజీగా అమ్ముకోవడానికి అవకాశం ఉందా ఏమో కొంటురు మరి తొందరగా మరి అంటురు మరి ఏది వచ్చి ఇప్పటికి పది రోజులు ఎట్లా మరి మా ఎంపు పొలాలు ఏం చేయాలి చలకైతే నువ్వు అన్నట్టు మెట్టపాయారు చేసుకుంటావు ఇప్పుడు అది కాబట్టి నువ్వు పోయి చూడుపోండి వీడియో తీసుకొని చూడండి ఇంతలోతగా చేను బండే బొడబడ దిగి దగ్గర దగ్గర రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటలకు ముఖ్యమంత్రి తెలియదా ఏం కూడా రైతునే కదా ఆయన రైతు రైతునే రైతు బాగా నూకుతుండు సన్నపీడి చేసి మంచిగా నూకుతుండు ఆయన ఎకరాలు ఎకరాలున్నోళ్లకు మాకు లేచల్ ఓడికి ఒక నాలుగు వేలు పెంచిన వాడు కాలు మూకుతాడు ఏమిటికే నాలుగైదు ఇచ్చి ముందుకి అంటే రైతులు బాగుపడ్డారు రైతులు కార్లలో తిరుగు కార్ల ఓ పెలిపాక్టర్ హెలిపాక్టర్ల మీద తిరుగుతాం హెలిపాక్టర్ల మీద ఇరుతాం ఇక రేపటి సంది ఈ ఒడ్లు అమ్ముకొని రాజశేఖర్కి దండం పెట్టి పాలసే చేద్దాం ఎట్లా మన బతుకులు మారే బతుకులు ఎట్లా మారుతాయి ఇరవై సూత్రాల పథకం బయట పెడితే బతుకులు మారుతాయి ఇరవై సూత్రాల బతుకం బయటకు పెట్టరు మాకు మా ఈ చేస్తారు ఏం చేస్తాం కాంగ్రెస్ తోలు పెడతాను కాంగ్రెస్ అమ్మని గెలవకుంటే ఆమె చేశారు తెలంగాణ వచ్చిన దాకా అమ్మ అమ్మన్నారు అమ్మకు మంచిగానే తండ్రి రూమ్ పోసి ఇంకా మీరు పెదవామని ఎన్ని ఎకరాలు ఉంది మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఒక ఎకరా ఉంది ఒక ఎకరం ఉంది ఏం పండించిండ్రు నాలుగు అయిన నాలుగు వరి తప్ప ఏం పండవల్ల ఇట్లా మరి ఉన్న ఎకరంలో వడ్డు బండి వేయకపోతే మేము పండిస్తాం పడవ ఉండవలసిందే పడవే ఉండాలి అది ఓ పడవ ఉండాలి సార్ మాకు మేము పండవల్ల అసలు పడవ ఉండాల్సిందే కానీ ఒళ్ళు కొయ్యకాళ్ళు ఏ చేసినా పండవు ఇక మాకు మినుములు పండవు అలచందలు పంతే శని వేస్తే కోతులు వెయ్యిలు ఒక శని శేనే అలిచంతలు వేస్తే మటుకు వెయ్యి కోతులు ఆ కోతులకు వరి పొలాలే పొట్టలు బిక్క తింటున్నాయి ఏదేసినా పండు ఆ కోతులు వేయిల కోతులు ఎట్లా పరిష్కారం అయింది వాళ్ళు ఏం చేస్తారు ఇక మరి ఏం చేస్తామన్నారు కోతుల అయితే తట్టుకుంటులేదు సార్ ఏ శని వేసినా పడదు పెసరిజేని అల్చందలు ఏని మిను లేని శనగలేని కోతులే కోతులే పీక తింటాయి కోతులు పొట్టలే పీక తింటున్నాయి సార్ ఆనకాలం పొలాలు పొట్టలు సిరసాగం పడ బిక్క తిన్నాయి ఇప్పుడు మనకి పెట్టుకుంటానికి గోదావరి ఎక్కడ సార్ ఇక్కడ ఆంధ్రలో ఉండవు ఇక్కడ తెలంగాణ గోదాములు ఇల్ చే ఉంటానికి ఇండియ లేవు కానీ గోదాములు కట్టించున్నారు లేవు పంక్షణాలు చేసుకోవాలంటే సూర్యపేట పోవాలి ఇక్కడ ఫంక్షన్ హాల్ అవ్వకూడదు మీకు వస్తుంటే పాడపోతాం ఇప్పుడు రైతు వేదికలలో ఏం చేస్తున్నారు మీరు రైతు వేదికలలో కూర్చొని చర్చలు పెట్టి ఏం పంట పండియాలి వ్యవసాయ అధికారులు వచ్చి మీతో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతారు ఇక చదువుకున్న పిల్లలు ఏం చేస్తారు ఇక్కడ పోతుంది మన దగ్గర ఏమంటావు ఏమంటావు తమ్ముడు రైతు రైతు వేదికలలో ఏం చర్చలు నడుస్తున్నాయి ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఏమన్నా ఓపెన్ చేస్తారా ఏమన్నా కట్టినా అంటే కట్టినా ఏదో అట్లా పేరుకి అంతే ఏం చదువుకున్నారు మీరు నా డిగ్రీ అయిపోయిందని ఏం చేస్తున్నారు మరి ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాం వ్యవసాయం చేస్తుంది ఎందుకట్లా మరి ఉద్యోగం చేసినా లేని నోటిఫికేషన్లు పడక ఇక ఏమో తిప్పలా చదువుకోవడం హైదరాబాద్ నుంచి అందరు వ్యవసాయం చేసుకోవడానికి వస్తున్నారు వ్యవసాయం అద్భుతంగా ఉంది రైతుల సంతోషంగా కొనడానికి దిక్కు లేదు ఇక్కడ ఒడ్డు వాన వస్తే ఒడ్లు తడుస్తున్నాయి ఇక్కడ ఆయన ఒడ్లు వద్ద అన్ని పొలాలు కాలువలు ఇచ్చిండు ఇప్పుడు ఆ ప్రాజెక్టులు కట్టిండు ఆ నీళ్ళు ఇచ్చి ఇప్పుడు పొలాలు వద్దంటాయి ఇప్పుడు అన్ని పొలాలు చేసుకోరు ఇప్పుడు పక్కన ఇది పొలాలను చేస్తే పక్కన జాలు పడుతుందా అది ఖరాబ్ అయితే దాన్ని పొలాలు అచ్చ కట్టుకొని పొలం కానుకుంటే ఇప్పుడు పొలాలు వద్దు అంటున్నాయి ఏం పండమండి సేమ్ పంట అయినా ఆ పొలాలే సగం మునుగుతున్నాయి ఆ వాటర్కి ఇంకా అయితేనే కొంచెం మంచిగా ఉంటుంది ఆయన ఒడ్లుగా అంటుండీ మరి అట్లుంది మరి ఎట్లా ఇప్పుడు వర్షం పడితే పొరపాటున అంతే సంగతి ఇక అంతే అంతే గతులు మల్లారే పెట్టుకోవాలి మేగా కష్టపడేది వాళ్ళు కాదుగా తెల్లవాళ్ళు అమౌంట్ ఏమైనా ఎక్కువ అవుతుందా బ్యాగులు ఇవన్నీ ఇస్తున్నారా వాళ్ళంతా అమౌంట్ వాళ్ళ వరకు బ్యాగులు ఉన్నాయి ఇక్కడ వరకు మీరు పెద్ద మనిషి మూడు ఎకరాలు ఊరేసిన ఈ వానకాలం వరకే పంట పంతుంది యాసంగి పొలాలు వద్దంటారు అయ్యేమో పొలాలు మొత్తం జాలు భూములు ఆ పొలాలు పొలాలు అయితేనే ఏమైనా పంట పంతుంది ఆ పొలాలలో కూడా సన్న గింజ అయితే ఈ పత్తి ఈ మందులు కొట్టడం వీటికి ఎక్కువ ఖర్చు వస్తుంది వెయ్యి పదులు వేస్తే కొంచెం ఖర్చు తక్కువ అని వెయ్యి పదులు వేసుకుంటున్నాం ఇప్పుడు ఆ వెయ్యి పదులు వేయొద్దు ఏమైనా సన్న విత్తనమే పెట్టాలంటారు సన్న విత్తనం పెడితే ఖర్చు ఎక్కువ వస్తుంది పెట్టుబడులు ఎక్కువ అయితే రాబడి తక్కువ వస్తుంది అందువల్ల రైతు ఏ నష్టపోతారు ఇప్పుడు మూడు ఎకరాలంటే మీకు ముప్పై వేలు వస్తున్నాయి మూడు ఎకరాలు అంటే రైతు బంధు కింద మీకు ముప్పై వేలు వస్తుంది ఆ ముప్పై వేలు మూడు ఎకరాలకు సరిపోతుంది పెట్టుబడు ముప్పై వేలు ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఈ రైతు బంధు ఇస్తుండు పిండి కట్ట పదహారు వందల రూపాయలు చేసిండు అందువల్ల పెట్టుబడులు సరిపోవట్లేదు మూడు ఎకరాలకి ఎంత లేదనుకున్నా తొమ్మిది తొమ్మిది కట్టలు పది కట్టలు పడతాయి ఆ తొమ్మిది కట్టలు పది కట్టలు వేసి పెట్టుబడులు మందులు ఇవన్నీ కొట్టేసరికి దాని దానికి సరిపోతుంది పెట్టుబడులు రైతుకి ఏం మిగలట్లేదు రైతు నష్టపోతుండు రైతు నష్టపోకుండా ఉండాలంటే వరి పొలం ఏ పదులు పెట్టుకొని ఈ ఐకేపీ సెంటర్లు నడిచినట్టు ఉంటే కొంత రైతుకు మేలు జరుగుతుంది కానీ ఈ ఇవన్నీ ఐకేపీ తీసేసి సన్న విత్తనం పెట్టాలంటే రైతుకి ఏం మేలదు ఆ పెట్టుబడికి దానికే సరిపోద్ది ఇప్పుడు మీరు ఏదో ఎప్పుడైనా పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం ఏమన్నా పరిహారం ఏమి ఇవ్వట్లేదండి ఏ రాసుకొని పోతురు కానీ అంతవరకే కానీ మాకు నష్టపరిహారం అనేది అందట్లేదు జరిగిందా వర్షాలు పడ్డప్పుడు వర్షాలు పడ్డప్పుడు పొలాలు ఖరాబ్ అయినాయి పత్తి చేనులు ఖరాబ్ అయినాయి కానీ ఎంత ఎంతవరకైనా కానీ అది నష్టపరిహారం ఇస్తామని రాసుకొని పోతురు రాసుకొని పోతురు కానీ నష్టపరిహారం ఎవరికి ఇయ్యలే మా ఊళ్ళో ఎవరికి ఇయ్యలే ఎవరికి ఇచ్చినట్టు ఓ పది మంది కూడా సాక్ష్యం చూపెడదామన్నా ఎవరు లేరు ఎవరికి లేదు మరిగా ఏమ మీరు సో ఇది రైతుల ఆవేదన రైతుల బతుకులు ఏం మారలేదు ముఖ్యమంత్రి అంటాడు రైతులు కార్లల్లో తిరుగుతున్నారు హైదరాబాద్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఊర్లలోకి వచ్చి వ్యవసాయం చేసుకోవాలన్న ఆలోచనతో ఊర్లలోకి వస్తున్నారు అని అంటున్నారు కానీ రైతుల బతుకులు ఎంత దారుణంగా ఉన్నాయో వీళ్ళని చూస్తే అర్థమవుతుంది అందరూ సన్న చిన్న కారు రైతులే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులే వంద ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు వస్తుంది ఒక ఎకరం ఉన్నానికి రైతు బంధు వస్తుంది ఎవరు బాగుపడుతున్నట్టు రైతు బంధుతో అని రైతులు అడుగుతున్నా సింపుల్ క్వశ్చన్ దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి యాసంగిలో వరి పండించొద్దు అని అంటున్నారు వరే పండిస్తాం అవసరమైతే ఇదే రోడ్ల మీద పోస్తాం ఏం చేస్తాం మా బతుకులు ఇంతే ఈ భూముల్లో వరి పండించడం తప్ప ఇక వేరే మార్గం లేదని రైతులు చాలా స్పష్టంగా చెప్తున్నారు సో ఎక్కడ రాష్ట్రం అంతా తిరిగినా ఇదే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది సో దయచేసి రాజకీయాలు పక్కన పెట్టి కేంద్రం రాష్ట్రం ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడితే ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది కెమెరామెన్ దీంతో రఘు తొలి వెలుగు